వాళ్ళని నమ్మించడం అనేటువంటిది అవుతుంది, తప్పించేం లేదు. ఎందుకంటే ముందు సీటు అన్న తర్వాత అంతకంటే సంఖ్య పెంచుతామని ఎవరు చెప్పకుండానే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 42 చోట్ల మనం పోటీ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి అన్నట్టు ఫీల్ అవ్వాలి. ఇక అయితే ఒక పాయింట్ సూటిగా చెప్పండి, ఈవేళ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు సంబంధించినటువంటి ఈ మానసిక సంఘర్షణని అధిగమించడానికి, అంటే కొన్ని చోట్ల నాదెళ్ళ మనోహర్ గారి మీదన వివాద పట్టం కానీ, తణుకు లాంటి ఇష్యూస్ కానీ, ఇవాళ కాకినాడ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ, ఇవన్నీ సరిచేయడానికి ఏమన్నా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు రంగంలోకి దిగారా? ఖచ్చితంగా కొంతమంది అయితే పంపించున్నారు జనసైన్యం నుంచి. అదే మీటింగ్ నిన్న మొన్న మద్రాసు లో జరిగింది మీటింగ్ కాపుల నాయకుని, అట్లాగే జనసైన్యం ఇక్కడ ఫీల్డ్ లోకి నియోజకవర్గం ఇక్కడికి రావటం కోసమే ఆ మీటింగ్ జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా రంగంలోకి దిగి వాళ్ళు సముదాయించే పనిలో ఉన్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళంతా సముదాయించే పనిలో ఉన్నారు. కాకపోతే కొంతమంది ఆశావాహులు ఈ మిగిలిన పార్టీ ప్రతిపక్ష అధికార పక్ష పార్టీ నుంచి, అంటే వైసీపీ నుంచి కొంత ఏదో ఆశించి, కొంతమంది మాత్రం ఎటువంటి వీటికి లొంగకుండా వాళ్ళ యొక్క ఆందోళన కంటిన్యూ చేయటం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే వైసీపీ డైరెక్ట్ గా ఉడిపోయారు అని చెప్పి నేను డైరెక్ట్ గా అంటలేదు. కాకపోతే ఏంటంటే ఆగ్రహించినటువంటి వైసీపీ నుండి ఏమి ఆశిస్తాడు? జనసేనలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని వైసీపీ దగ్గరకు రాకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకి మనం అధికారంలోకి వస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైనా లాభం చేకూర్చే విధంగా వాళ్ళ ప్రలోభ పెట్టి వాళ్ళని జనసేన మీదకి ఎగబోతుంది అని చెప్పి జనసేన నాయకులు భయపడుతున్న పరిస్థితి ఉంది కొంత. కానీ వీళ్ళందరూ ఎందుకంటే మంత్రులు ఇట్లాంటి వాళ్ళే, టీడీపీలో మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళే పట్టుకెళ్ళిన పరిస్థితి, వైకాపాలో మంత్రులుగా ఉన్న సిట్టింగ్ మంత్రులే పక్క నియోజకవర్గంలో పోటీ చేయమంటే వెళ్ళిన పరిస్థితి. అట్లాంటిది జనసేన జన సైనికులు జనసేన నాయకులు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మేనేజర్తో అక్కడ రాజకీయంలోకి అడుగుపెట్టిన వాళ్ళు, వాళ్ళు ఇంతకుముందు ఎటు పోటీ చేసిన వాళ్ళు కాబట్టి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నిజమైన ఆ పార్టీకి సంబంధించిన ఏదైనా కార్యకర్తలు అయితే ఖచ్చితంగా ఆయన మాట దాటి వెళ్ళరని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎవరైతే ప్రలోభాలకి లోనయ్యారో వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళని బొజ్జగించడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. రైట్, సుందరరామ్ శర్మ గారు ఏం ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళకి జన సైనికులకి మీ పార్టీ నుండి? సాయి గారు నమస్కారం. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 లాంటి ఏమైనా పెట్టారా? శర్మ గారు చెప్పాలి. నమస్కారం మీకు, రామ్ కుమార్ గారికి, శేఖర్ గారికి, కృష్ణాంజలి గారికి నమస్కారం. ఈ ప్యాకేజీలు లేకపోతే ఏమన్నా వెన్నుపోట్లు ఇవన్నీ మా పేటెంట్ రైట్ చంద్రబాబు గారికి ఇచ్చేసాం, అవన్నీ మా వల్ల కాదు. ప్యాకేజ్ పుచ్చుకోవటం అనేటువంటిది సరే ఆయనకు తెలిసి ఎవరికి ప్యాకేజ్ ఎట్లా ఇవ్వాలి, ఇన్ కైండ్ లేకపోతే క్యాష్ ఇన్ కైండ్ అని అంటుంటాం మేము, ఆ రకంగా ఎట్లా ఇవ్వాలి కన్సిడరేషన్ అనేది బాబు గారికి తెలిసినంతగా బహుశా ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. ఒక్కటి మాత్రం ఇవాళ రోజున మేము మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి, చంద్రబాబు గారు ఏం చెప్తే అదే జనసేన చేస్తుంది అని. అంటే ఆయన చెప్పులు తీసి లేకపోతే అవి తీసి ఎవరు చెప్పారు మీకు, మేము చెప్పామా, మీరు చూసారా అనుకుంటా మాట్లాడేవాడు. అయితే రాజకీయాల్లో అవన్నీ కూడా ఒక రకంగా చెప్పండి విశ్లేషణ చేస్తారు, లేకపోతే వెళ్ళేటువంటి